అందరికీ నమస్కారం అండి. నిన్న మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చీకటి రోజుగా మనం వర్ణించుకోవచ్చు. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలని మన మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో పొరుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా అందరూ కూడా చూశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు నేల విడిచి సాగు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ రకంగా క్యాపిటల్ కట్టాలంటే 100 ఏళ్ళు పడుతుంది అని చెప్పారు. మరి ఆయనకున్నటువంటి అనుభవం, ఆయనకున్నటువంటి నాలెడ్జి మాకు లేదు, కానీ ఈరోజు అక్కడ పరిపాలన చేయడానికి కావాల్సినటువంటి బేసిక్ మినిమం వసతులన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎందుకు 110,000 కోట్లు లేకపోతే ఇవాళ మనం పరిపాలన చేయలేము అని చెప్పేటువంటి పరిస్థితిని ఏ రకంగా చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఈ రోజున రాజధాని అనేది జీవితంలో ఒక్కసారి తీసుకునే నిర్ణయం. రాజధాని నిర్ణయం అమరావతి అది కిందటి ప్రభుత్వ హయాంలోనే అయిపోయింది. దానికి అన్ని పార్టీలు కూడా ఆమోదం తెలిపినాయి. ఇవాళ వేరే ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి రాజధానికి ఎందుకు లింకు పెడుతున్నారు? వేరే ప్రాంతాల్లో అభివృద్ధి చేయదని మిమ్మల్ని ఎవరైనా ఆపారా? దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మేము ఈరోజు చెబుతున్నాం, కేంద్ర ప్రభుత్వం అమరావతికి 2,500 కోట్లు నిధులు విడుదల చేసింది, అలాగే ఓఆర్ఆర్ శాంక్షన్ చేసింది, అలాగే అక్కడ అనంతపురం నుంచి అమరావతికి 8-లేన్ ఎక్స్ప్రెస్వే శాంక్షన్ చేసింది. ఈ రకంగా ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడి నుంచి పరిపాలన చేయడానికి మినిమం ఖర్చుతో పరిపాలన చేయడానికి కూడా డబ్బులు లేవని చెప్తూ, ఇంకో పక్కన ఇక్కడి నుంచి సచివాలయ ఉద్యోగులను మార్చడం కోసం వాళ్ళకి తాయిలాలు ప్రకటిస్తారు. వాళ్ళు ఒక్కొక్కరికి 250 గజాలు చదరపు గజాలు ప్లాట్ ఇస్తానంటారు. వాళ్ళకి ఇల్లు కట్టుకునేందుకు లోన్లు ఇస్తామంటారు. అక్కడికి మారినందుకు హౌస్ రెంట్ ఎలవెన్స్ని 4,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి మీరు ఇవాళ సెక్రటరీ అలాగే డిఏలు సవరించిన డిఏలు ఇస్తామని చెప్పేసి ఈ రకంగా అనేకమైనటువంటి తాయిలాల్ని ఎక్కడి నుంచి వస్తుందని మీకు వీటన్నిటికీ డబ్బు? ఇవాళ విశాఖపట్నంలో మీరు ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి మీకు డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి? ఇదేమన్నా మీరు ఎక్కడైనా చెప్పారా? మీరు ఎక్కడైనా మాట్లాడారా? కరకట్ట రోడ్డు సన్నగా ఉంది, ఆ బ్రిడ్జ్ మీద ఎవరికి తెలియదండి? అది మీరు ఏదో కొత్తగా వచ్చి చెప్తున్నారా ఇవాళ మాకు ఈ విషయాలన్నీ? కాబట్టి ఈ యొక్క డ్రామాలు, ఈ నాటకాలు ఇవి ఆపి ఇవాళ అమరావతిని కంటిన్యూ చేయాలంటే నాకు 1,000 కోట్లు ఖర్చు అవుతాయి. బేసిక్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నేను విశాఖపట్నం మారితే నాకు ఇంత ఖర్చు అవుతుంది, కాబట్టి ఇంత ఖర్చు నేను పెట్టుకోలేను, ఇది వేస్ట్ అయిపోయినా కూడా అక్కడికి వెళ్ళటం వల్ల నాకు ఇంత లాభం వస్తుంది చూపించమనండి. అమరావతి నుంచి క్యాపిటల్ మార్చడం వల్ల రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఇంత లాభం వస్తుందని చూపించమనండి. మీరు ఇవాళ కట్టినటువంటి ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టచ్చు, మీరు ఖర్చు పెట్టచ్చు, అది ట్యాక్స్ పేయర్స్ మనీ, ప్రతి ఒక్క ఆంధ్రుడి యొక్క మనీ అది. ఆ డబ్బుని మీ ఇష్టం వచ్చినట్టు మీకున్నటువంటి స్పర్ధల కోసమో లేకపోతే మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఈ వ్యక్తిగత వైరం కోసమో ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. నిన్నటిదాకా బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారండి? సిఆర్డిఏ దాన్ని రద్దు చేసేటువంటి మార్చేటువంటిది ఏది కూడా మా దగ్గర లేదని ఆయన మీడియా సాక్షిగా చెప్పారని. ఇదంతా కూడా మీడియా సృష్టి, మాకు లేనిపోయినవి ఆపాదిస్తున్నారని చెప్పారు. నిన్న మళ్ళీ ఇవాళ మళ్ళీ ఇప్పుడు సిఆర్డిఏ సవరణ బిల్లును పెట్టి వాళ్ళు పాస్ చేస్తున్నారు. ఇది ఏ రకంగా ఆయన బొత్స సత్యనారాయణ గారా, బొత్స అసత్యనారాయణ గారా? అసలు అన్నీ ఒక మాట మాట్లాడి మళ్ళీ రేపటికి ఇంకో మాట మార్చేస్తుంటారు. మనకు ఒకే ఒక అవకాశం, ఎప్పుడైతే వచ్చే ఎన్నికల్లో మనం వైఎస్ఆర్సీపీకి గట్టిగా కనుక బుద్ధి చెప్పినట్టయితే వెంటనే పరిగెత్తుకొస్తారు. వీళ్ళకి అర్థమయ్యేది కేవలం ఓటు భాష. మనం ఎంత అరిచినా ఎంత గొంతు చించుకున్నా అమరావతిలో రైతులు అక్కడ మహిళా మనులు ఎంతమంది ఎంత ఉద్యమం చేసినా కూడా వాళ్ళ దమన నీతి అణిచేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళలో చలనం లేదు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాష ఒకే ఒక భాష, ఓటు భాష. అది అదృష్టమో దురదృష్టమో ఈ వచ్చే 3-4 నెలల్లో మనకి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మనకి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. దీంట్లో చిత్తు చిత్తుగా వైఎస్ఆర్సీపీని ఓడించినట్టయితే వాళ్లే ఖచ్చితంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఈరోజు వెనక్కి వస్తారు. ఇవాళ ఏం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, రేపటికి రేపు కట్టేసేది లేదు. అక్కడ పారిశ్రామిక అభివృద్ధి అంటారు, అక్కడ ఉన్నటువంటి ఆ మిలీనియం టవర్స్ ఉన్నటువంటి ఐటీ కంపెనీలను ఖాళీ చేయించి అక్కడ వీళ్ళు పోయి రూములు తీసుకుని అక్కడ ఆఫీసులు పెడతా ఉన్నారు. ఇవాళ మా మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడుతున్నారు. అవును, మా మేనిఫెస్టోలో మేము చెప్పాం కర్నూలులో హైకోర్టు పెట్టాలని చెప్పాం. మేము కాదంటే ఇవాళ కూడా దానికి కట్టుబడి ఉన్నాం.
కానీ అమరావతిని క్యాపిటల్ గా మార్చడానికి, అమరావతి నుంచి క్యాపిటల్ గా మార్చడానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, విశాఖపట్నంలో లెజిస్లేటివ్ క్యాపిటల్ సగం అమరావతిలో, మళ్ళా స్పీకర్ గారు చెప్పారు సగం మళ్ళా విశాఖపట్నంలో ఉంటుందని. కాబట్టి ఈ రకంగా వానాకాలం ఒకచోట, వేసవికాలం ఒకచోట, శీతాకాలం ఒకచోట ఇట్లా క్యాపిటల్ పెట్టడం అనేది పోయే కాలం వచ్చినటువంటి ప్రభుత్వాలు చేసేటువంటి పనిది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి నిరసనగా మేము ఇప్పుడు మా యొక్క ప్రొటెస్ట్ని శాంతియుతమైనటువంటి పద్ధతిలో ఈరోజు మేము సబ్ కలెక్టర్ గారికి ఒక మెమరాండం, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక మెమరాండం మేము ఇస్తున్నాం. ఇప్పటికైనా ఈ ఆలోచన విరమించుకోండి అని చెప్పి ఉద్యోగస్తులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇవాళ నిజంగా వ్యాపారం గురించి మాట్లాడుకోవాలంటేనే కడుపు తరుక్కుపోతుంది. ఏ ఒక్క వ్యాపారస్తుడు కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఇక్కడి నుంచి అందరూ కూడా ఈ నాటకం అంతా కూడా కేసీఆర్ గారు నడిపిస్తున్నారా అనేటువంటి అనుమానం వచ్చేటువంటి రీతిలో ఇవాళ ప్రభుత్వం యొక్క పనితీరు ఉంది. ఇవాళ హరీష్ రావు గారు ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మాకు లాభం జరుగుతుందని. అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఒక తెలంగాణ వాడిగా నేను ఇష్టపడి నాకు సంతోషంగా ఉన్నా కూడా ఒక భారతీయుడిగా నేను బాధపడుతున్నా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఈ రకమైనటువంటి పరిస్థితి పక్క రాష్ట్రాలకు ఒక తెలంగాణకే కాదు, కర్ణాటకకి వెళ్ళిపోతున్నారు, చెన్నైకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎవరు వ్యాపారం చేయడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ ఎవరైనా వ్యాపారం చేయడానికి వస్తే వాళ్ళని బెదిరిస్తున్నారు. అభివృద్ధి అంటే రాజధాని కాదు, అభివృద్ధి అంటే పారిశ్రామికంగా పరిశ్రమలు రావాలి, అభివృద్ధి అంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడాలి, మౌలిక వసతులు పెరగాలి, అక్కడ వాళ్ళకి తాగేటువంటి స్వచ్ఛమైన నీరు ఉండాలి. వీటన్నిటి మీద మీరు దృష్టి పెట్టకుండా ప్రజల దృష్టిని మళ్లించే విధంగా ఈరోజు రాజధాని మీద ఈ రకంగా నేను చెప్తున్నా మిత్రులారా, మీరు రాసుకోండి. ఈ 5 సంవత్సరాలు కూడా అక్కడ కూడా ఎక్కడ కూడా ఏం కట్టేది ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, రాజధాని పేరు మీద ఈయన కాలం గడిపేస్తాడు. ఆయనేమో సినిమా చూపించి, ఈయనేమో ఈ రక్త చరిత్ర అని ఇంకో సినిమా తీసి ఈయన చేస్తున్నాడు. కాబట్టి ఇద్దరు కూడా ఈ సినిమా, ఈ డ్రామాలని ఆపాలి. ఎందుకంటే ఇంకో 5 ఏళ్ళు ఎలక్షన్లు వచ్చేస్తాయి, ఎలక్షన్ వచ్చే వరకు కూడా ఇదే నాటకం జరుగుతుంది. అక్కడ ఆర్డినెన్స్ తెచ్చాం సంతకం పెట్టలేదనో, కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదనో, ఇంకోటనో రేపొద్దున త్వరలోనే కేంద్ర ప్రభుత్వం మీద పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసేటువంటి పరిస్థితి వచ్చింది. ఉద్యోగస్తులకు కూడా జీతాలు లేవు, ఇక్కడ ఆదాయం పడిపోతుంది, ఖర్చులు పెంచేస్తున్నారు. ఎవరికి ఏం పడితే అది ఈయన చాలా ఉదారంగా అడగకుండానే ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్రం విచ్చలవిడిగా ఒక అనుభవరాహిత్యమైనటువంటి వ్యక్తి నాయకుడు అయితే ఎలా ఉంటుందో అది ఖచ్చితంగా మనం అనుభవిస్తున్నాం. కాబట్టి మేమందరం కూడా ఈరోజు ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయడం కోసం అందరి దగ్గర కూడా ఇంటింటికి కూడా వెళ్తాం, ఈ అన్యాయాన్ని ఖండిస్తాం, దీనికి జవాబు చెప్పాలని ప్రజలను మేము అభ్యర్థిస్తాం. సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.